గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న అన్నదాతలు చేపట్టినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో అది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసి ఏకంగా ఎర్రకోట మీద రైతులు జెండా ఎగరవేసే పరిస్థితికి వచ్చింది. సరే, ఇలా ఎగరవేయడం తప్పా కరెక్టా అన్న సంగతి కాసేపు పక్కన పెట్టి దీనికంటే ముందు వ్యవసాయ చట్టాలు కూడా మంచా చెడా అన్న విషయం కూడా తీసి పక్కన పెట్టేసి ఇంతవరకు పరిస్థితులు రావడానికి ఇంతవరకు పరిస్థితులు దారితీయడానికి కారణాలను చర్చించుకుందాం. బేసిక్గా భారతదేశంలో మెజారిటీ మంది భూమిని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ భూమి రిలేటెడ్ ఇంత కీలకమైన చట్టాలు చేసేటప్పుడు దేశంలో ఒక సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఇవ్వాలా లేదా? ఈ ప్రజాస్వామ్య దేశంలో నోట్ల రద్దు రాత్రికి రాత్రి చేసేసి నల్లధనం పోతుంది, దేశ ఆర్థిక అభివృద్ధి పరుగులు పెడతాది, అవినీతి అంతమైపోతుంది, వావ్, ఆ మాటలు పీకితే హిమాలయ పర్వతాలు దాటి ఎక్కడికో పోయాయి. తర్వాత ఏమైంది పరిస్థితి? దేశ ప్రజలందరూ చూశారు కదా. అదొక్కటే కాదు, వీళ్ళు చేసిన ఏ చట్టం వల్ల అయినా కనుక దేశ ప్రజల భవిష్యత్తు మారుతుంది, మారింది అని కానీ, కార్పొరేట్స్కి కాకుండా ప్రజలకు మేలు జరిగింది అని కానీ ఎక్కడైనా ఈ 6.5 సంవత్సరాల్లో ఒక రెఫరెన్స్ ఏమైనా ఉందా? ఎక్కడైనా ఉందా? లేదు. మరి అటువంటిప్పుడు వీళ్ళు కూడా ఈ వీళ్ళు రైతు చట్టాలు చేసినప్పుడు వితిన్ డేస్లోనే బిల్లులు చేసేసి చట్టాలు చేసి చేసేసాం, మీ భవిష్యత్తు మారిపోతుంది, రైతులు ఓ బంగారు మనుషులైపోతారు అని చెప్పి మాట్లాడితే వాళ్ళు ఎట్లా నమ్ముతారు? వాళ్ళు ఎట్లా నమ్ముతారు? నమ్మడం సంగతి తరువాత కనీసం వాళ్ళ అనుమానాలైనా నివృత్తి చేసే విధంగా బాధ్యత గల ప్రభుత్వంగా కనీసమైనా ప్రవర్తించారా వీళ్ళు? అస్సలు ప్రవర్తించలేదు. ఓన్లీ ప్రజలను ప్లస్ వీళ్లకు బాకా కొట్టే మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాను నమ్మించడానికి మాత్రం చర్చల పేరుతో పిలుస్తున్నారు. పిలిచి ఏం చేస్తున్నారు? కనీసం రైతులు ఏమడుగుతున్నారు? కనీసం మద్దతు ధర ఇస్తారా? దళారీల మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఇక్కడ ఎక్కడున్నా ఏం చేస్తారో చెప్పండి అన్న 2 కనీస ప్రశ్నలకు కూడా వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు కాబట్టి వీళ్ళకి డైరెక్ట్ చట్టాలే రద్దు చేసి పడేయాలని వీరి వే చర్యను వీళ్ళు అనుమతించట్లేదు. మరి 10 సార్లు చర్చలకు పిలిచి మీరు సాధించింది ఏంటి? ఏం సాధించారు అంటే కేవలం ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసిండేది సాగతీతను మాత్రమే ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకు సాగతీతను ఎక్స్పెక్ట్ చేసింది? సాగతీతను వీళ్ళు చేశారు అని అంటే దానికి ఒకే ఒక కారణం ఏంటంటే మనకు కూడా చాలా ఈజీగానే అర్థమయ్యేది ఏంటంటే ఏ ఆందోళనలైనా ఇంత పెద్ద ఆందోళనలు ఏవైనా సుదీర్ఘంగా గనక సాగితే ఆ సుదీర్ఘంగా సాగే క్రమంలో అసాంఘిక శక్తులు అనేటివి చొరబడతాయి. అసాంఘిక శక్తులు కనుక చొరబడితే అది హింసకు దారితీస్తుంది. అది జనరల్గా సహజంగా జరిగే ప్రక్రియ. ఆ విషయం ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు కాబట్టి ఇంత పెద్ద ఆందోళనలు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు కనీసం తీర్చేదాని మీద దృష్టి పెట్టకుండా, అనుమానాలు నివృత్తి చేసేదాని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు చర్చల సందర్భంగా చెప్పిండేది ఏంది? 1.5 సంవత్సరం పక్కన పెట్టి ఏంది ఈ రైతులను నిర్వీర్యం చేసేసి మళ్ళీ అందరూ కూడా యూనిటీగా వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి అప్పుడు లోపల ఎగ్జిక్యూట్ చేసుకొని పెట్టేస్తారు. మళ్ళీ ఇంత పెద్ద ఉద్యమం అయితే నిర్మించలేరు కదా. అంటే వాళ్ళని కేవలం నిర్వీర్యం చేయడం కోసమే కదా ఈ ప్రపోజల్ వీళ్ళు పెట్టింది. దానికోసం వెళ్ళేప్పుడు వాళ్ళ సమస్యల మీద ఏమంటారు మినిమం వీళ్ళు దృష్టి పెట్టేవాళ్ళు కదా. ఇవంతా కాదు సాగతీత. సో ఈ వాళ్ళు ఇలా సాగతీస్తే హింస అసాంఘిక కార్యకలాపాలకు అటువంటి శక్తులు ప్రవేశించి ఇది హింస వైపు దారితీస్తుందని చెప్పి ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలుసు. ఈ ప్రభుత్వం అనేది ఒక ఎజెండాను అమలు చేసుకుంటూ వస్తూ ఉంది. ఇటువంటి సాగదీయడం వీలైనంత వరకు, ఇలా ఒక ఉద్రిక్తతలకు సాగదీసేంతవరకు సాగదీయడం, వీళ్ళ సోషల్ మీడియా, వీళ్ళు ఉంటారు కదా సోషల్ మీడియా కాదు దీన్ని అనాల్సింది, ఒక ఫేక్ యూనివర్సిటీ ఫేక్ మొహాలు వేసుకొని వీళ్ళు ఏం చేస్తారు? దీని మీద ఒక దుష్ప్రచారాన్ని ఒక కన్స్ట్రక్టివ్గా చిన్న చిన్నగా చేసుకుంటూ పోయేసి వాళ్ళు తీవ్రవాదులని, అందులో అసాంఘిక శక్తులని, వీళ్ళు అసలు రైతులే కాదని చెప్పి ఇలా దీన్ని తీసుకుంటూ వస్తూ ఉంటారు. వస్తూ ఉండి ఇదిగో ఇప్పుడు ఉద్రిక్తతలకు దారితీసే కదా. ఇటువంటప్పుడు ఏమంటారు? అలా వీళ్ళని తీవ్రవాదులు, రైతులు, ఇంకేదో అని చెప్పి అనుకుంటూ వచ్చారు కదా, ఈ శక్తులు ఇప్పుడు విశ్వరూపం చూపెడతాయి,
వీళ్ళకు ఒక మీడియా అనే ఫ్రంట్ లైన్ మీడియా వాళ్ళు తోడవుతారు. తోడయ్యి ఇదంతా కనుక కావాలనే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేస్తున్నారు, ఇదిగో కావాలనే వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇదంతా కనుక తీవ్రవాద కార్యకలాపాలు అని చెప్పి దాన్ని మాత్రమే హైలైట్ చేసుకుంటూ ఓవరాల్గా దేశ ప్రజల దృష్టిలో దీన్ని బలహీనం చేసి ఈ ప్రభుత్వం దృష్టిలో ఈ దీన్ని కూడా వాళ్ళకు ఒక పాజిటివ్గా కన్వర్షన్ చేసి ప్రభుత్వం మీద ఒక సానుభూతి పెంచడం కోసం వీళ్ళందరూ పనిచేస్తారు. నిన్న ఉద్రిక్తతలు జరగాలి, ఇంతవరకు ఇది పరిస్థితి రావాలని చెప్పి ప్రభుత్వం కూడా అనుకుంది కాబట్టే దీన్ని సాగదీసుకుంటూ వచ్చింది. వచ్చి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఫేక్ మీడియాలు, వాళ్ళ ఫేక్ మనుషులు ఏదైతే ఉంటారో వాళ్ళ వికృత రూపం ప్రదర్శించడం మొదలుపెట్టారు. తీవ్రవాదులని వాళ్ళని ఇంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు చెప్పాం కదా, సహజ ప్రక్రియలో కొన్ని జరుగుతాయి, అవి ఆపడం అనేది ప్రభుత్వం ఫెయిల్యూర్. కానీ జనం ఏమనుకోవాలి, ఏం మాట్లాడాలి, మీడియా ఏం మాట్లాడాలి, ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్. ఇన్ని నెలలు ఇంత పెద్ద ఉద్యమాన్ని సాగదీసి వాళ్ళకి ఏమీ కూడా మీరు ఇంత వాళ్ళ అనుమానాలు కనుక నివృత్తి చేయకుండా కావాలనే చర్చల పేరుతో సాగదీసి ఇవన్నీ చేసి ఇంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఎక్కడో అసాంఘిక శక్తులు కొందరు ప్రవేశించి ఈ మొత్తం వీళ్ళ మోటోనే దెబ్బతీస్తూ ఉంటే ఆ దెబ్బతీసే విధంగా పరోక్షంగా ప్రభుత్వమే ప్రోత్సహించింది, అంతవరకు తీసుకొచ్చింది అని చెప్పి కారణాల కాలం ముందు స్పష్టంగా సాక్ష్యాలు కనుక కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల మధ్య ఇప్పుడు ఏమంటారు నెక్స్ట్, రేపు ఎల్లుండి కొంచెం ఇంత ఇది కొంచెం చల్లబడితేనే ఆ నాయకుల మీద కేసులు పెడతారు, ఎవరినో ఒకరిని అరెస్టు చేస్తారు, దీని వెనకలు ఎదుగో ఈ ఇంకో ఏదో నిషేధిత సంస్థలు ఉన్నాయంటే ఇవన్నీ చెబుతారు. ఇవన్నీ చెప్పేసి దీన్ని బలహీనం చేసి వాళ్ళ ఎజెండాని ఎగ్జిక్యూట్ చేసే ఈ ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ దేశం అనేది ఓవరాల్గా నిలబడాల్సింది రైతుల వైపు నిలబడి వీళ్ళ ఇటువంటి ఎత్తుగడలు కేవలం ఓట్ల కోసం, దేశ భవిష్యత్తు కోసం కానీ దేశ ప్రజల అవసరాల కోసం కానీ వీళ్ళు ఇంతవరకు పనిచేసింది ఖచ్చితంగా లేదు. వీళ్ళు పనిచేస్తున్నది ఇదిగో కార్పొరేట్స్ కోసం. ఆ కార్పొరేట్స్ అనేటివి ఇటువంటి దుష్ప్రచారాలు జనాల మీదకి తీసుకొచ్చేసి జనాల్ని మౌలు చేసేసి ఎన్నికలప్పుడు పార్టీకి విరాళాలు ఇచ్చేసుకుంటూ మొత్తం మీద వీళ్ళ అధికారాన్ని కాపాడే బాధ్యత వాళ్ళు తీసుకొని ప్రజలను మొత్తం మ్యానిపులేట్ చేయడం, ఆ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఎక్కడే కూడా ఇప్పుడు రైతుల కోసమో జనం కోసమో ఎవరి బతుకు మారే నిర్ణయం వీళ్ళు ప్రకటించారు, ఎక్కడైనా ఎవరి బతుకైనా మారే నిర్ణయం ఏదైనా ఉందా? ప్రతిదీ వీలైతే రాష్ట్రాల నుంచి కనుక హక్కులను లాక్కోవడం, దాని నుంచి వచ్చే ప్రయోజనాలు కార్పొరేట్స్కి ఇవ్వడం, రాష్ట్రాల నుంచి హక్కులను లాక్కోవడం, దాన్ని అడ్డు పెట్టుకొని ఇంకేదో రాష్ట్రాల్లో ఉన్న నాయకులను భయపెట్టుకుంటూ పార్లమెంట్లోని వీళ్ళు చేసే బిల్లులకు మద్దతు ఇచ్చుకుంటూ చట్టాలు చేసుకుంటూ రావడం, అదిగో దీన్ని ముసుగులో కొన్ని మీడియా సంస్థలను అడ్డు పెట్టుకోవడం, ఆ మీడియా సంస్థల ద్వారా వీళ్ళు ప్రజలను మ్యానిపులేట్ చేయడం. ఒక పిచ్చుకుక్కను చూసాం కదా, ఆ పిచ్చుకుక్క ఛానల్ నెంబర్ వన్ రావాలని చెప్పి 40 లక్షలు మాకు మా టీంకి ఇచ్చాం, మేమంతా కుట్ర చేశామని చెప్పి సాక్షాత్ ఒక బార్కు సీఈఓగా పనిచేసిన వ్యక్తే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు ఆ పిచ్చుకుక్కను కనుక సాధ్యమైనంత వరకు కాపాడాలని చెప్పే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వేరే వాళ్ళు అయితే రక్షణ సంబంధమైన విషయాలు కనుక వాట్సాప్లో లీక్ అవుతూ ఉంటే వాడి మీద దేశద్రోహం కేసు పెట్టాలి, పెట్టరు. ఆ పిచ్చుకుక్కేమో విద్వేషాలు రగిల్చి దేశ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని దెబ్బతీసి ఆ పిచ్చుకుక్కేమో వాడు దేశభక్తులు లేక పిచ్చుకుక్క లేక మరుగుతుంటాడు ఆ టీవీ ఛానళ్ళల్లో. వాడిని ప్రభుత్వం కాపాడుకుంటూ చెప్పాను కదా కేవలం 4 ఓట్లు సంపాదించి ఏం చేస్తారు, ఏ అధికారం తెస్తారు, లేకుంటే ఇంకా 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, లేకుంటే 15 ఏళ్ళు ఏళ్తారేమో. జనాల మధ్య విద్వేషం రగిల్చి దేశ భవిష్యత్తును కనుక నాశనం చేసుకుంటూ సాగించేది వీళ్ళు, ఫైనల్గా సాధించేది ఏంది, ఈ తుత్తర తీర్చుకోగలుగుతారేమో. ఏది ఏమైనా ఇటువంటి రైతుకు సంబంధించినటువంటి ఈ ఉద్యమం ఇదంతా ఏదైతుంది, ఇది చాలా జెన్యున్గా జరిగే ఉద్యమం. దీన్ని డిస్టర్బ్ చేసే శక్తులు కనుక పైచేయి సాధిస్తే అది ఖచ్చితంగా అల్టిమేట్గా ఈ దేశానికి నెగటివే.